हाय फ्रेंड्स, वेलकम टू जीटीआर रेसिपीज। टुडे रेसिपी कोब्बरी उंडलु, कोब्बरी लड्डूलु। बेल्लम पच्चिकोब्बरी तो इला लड्डूलु प्रिपेर चेसुकोंडि, चाला टेस्टीगा उंटाई, स्वीट शॉप लो लागा वस्तायी। ई वर्षाकालंलो पच्चिकोब्बरी बयट आरपेट्टिना सरिगा एंडवु, अयिते वाटिनि पडेयकुंडा इला बेल्लम उंडलु प्रिपेर चेसुकुंदाम। ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। పచ్చికొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। నేను 1 కప్ తీసుకున్నాను। దీని గ్రైండ్ చేస్తే 1 కప్ పేస్ట్ అవుతుంది। ఈక్వల్ క్వాంటిటీతో 1 కప్ బెల్లం తీసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకోవాలి। వాటర్ కొంచెం కూడా యాడ్ చేయకూడదు। దీన్ని ఒక కప్ లోకి తీసుకుందాం। సేమ్ క్వాంటిటీతో బెల్లం తీసుకోవాలి। ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసి వేట్ చేసుకుందాం। ఈ నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుందాం। నెయ్యి కరిగింది, ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం। నేను బాదం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను, అలాగే కిస్మిస్లు వేసుకున్నాను। ఇవి లో ఫ్లేమ్ లో 2-3 మినిట్స్ వేయించుకుందాం। ఇవి వేగాయి, దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసి వేయించుకుందాం। లో ఫ్లేమ్ లో 5 మినిట్స్ పాటు వేయించుకుందాం। స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టి స్పూన్ తో కలుపుతూ ఉండాలి, లేకుంటే మాడిపోతుంది। ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి। ఇలా స్పూన్ తో కలుపుతూనే ఉండాలి, లేకుంటే మాడిపోతుంది। కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చింది, ఇంకో 2-3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది। బ్రౌన్ కలర్ లోకి వచ్చింది, ఇలా వేయించుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఇందులో 1 కప్ బెల్లం తురుము తీసుకుందాం। ఈక్వల్ క్వాంటిటీ లో తీసుకోవాలి। 1 కప్ కొబ్బరి పేస్ట్ కి 1 కప్ బెల్లం తురుము తీసుకోవాలి। బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టి స్పూన్ తో కలుపుతూ ఉండాలి। బెల్లం కరిగే వరకు లో ఫ్లేమ్ లోనే ఉంచి కలుపుతూ ఉండాలి। కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకూడదు। బెల్లం పూర్తిగా కరిగింది, దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। చల్లారిన తర్వాత లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుందాం। ఇది కొంచెం చల్లారింది, పూర్తిగా చల్లారితే లడ్డూలు ప్రిపేర్ చేసుకోరాదు। కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం। అలాగే చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం। ఇవి చాలా టేస్టీగా ఉంటాయి। పచ్చికొబ్బరి బెల్లంతో ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది। ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం। అలాగే మొత్తం బ్యాటర్ని ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం। ఇవి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, స్వీట్ షాప్లో కొన్నట్టుగానే టేస్టీగా వస్తాయి। మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి। ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి। మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।